అన్నప్పుడే. ప్రధానంగా మీ ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అనే పేరు కూడా ఉంది. గుడ్ మార్నింగ్ ఫండ్లెస్ గుడ్ మార్నింగ్ అండి. ఈ గుడ్ మార్నింగ్ ఏంటంటే ఆయన టైం పాస్ కాక బయటకు వచ్చి టౌన్లో రౌండ్ లేచినట్టుంది. ఈరోజు ఫేస్బుక్లోను వాట్సాప్లో బాగుంటుంది. ఇప్పుడు ఫేస్బుక్లో చాలామంది ఉన్నారు. ఏంటంటే ఫేస్బుక్లో ఫ్యాక్షనిస్టులు ఉన్నారు, ఫేస్బుక్లో లీడర్లు ఉన్నారు, ఫేస్బుక్లోనే మాత్రమే రాజకీయాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ఈయనొకడు. ఈరోజు ఎవరైతే దాంట్లో లైకులు కొట్టి బలె తిరుగుతున్నాడు అనుకునే వాళ్ళు, ధర్మవరం వచ్చి సొందుల్లో తిరిగితే అర్థమవుతుంది. కాలువలు కనీసం కాలువలు క్లీన్ ఉన్నాయా, రోడ్లు వేసినాడా, లేకుంటే ధర్మవరాన్ని ఏం డెవలప్ చేశాడు, కనీసం ధర్మవరంలో ఎవరైతే వెళ్ళి మాట్లాడుతున్నాడో వాళ్ళందరికీ పనులు జరుగుతున్నాయా, అది స్క్రిప్టెడా నాన్ స్క్రిప్టెడా అనేది కూడా క్లారిటీ వస్తుంది. సో ఆ గుడ్ మార్నింగ్ అనే దాన్ని, దాన్ని గుడ్ నైట్ చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి ప్రజలందరూ కలిసి. ప్రధానంగా ఫైనల్గా చెప్పండి, 2014లో ఉమ్మడి అనంతపురంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినాయి, కానీ 2019 వచ్చేసరికి జగన్కి వచ్చాయి, మరి 2024 ఏ విధంగా ఉండబోతుంది? 2024 తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా స్వీప్ చేస్తుంది. చూసాం కదా, 2024లో ఉమ్మడి అనంతపురం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తుంది అంటూ కూడా పరిటాల శ్రీరామ్ చెప్తా.